హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్, కోచింగ్ సెంటర్, కడప. మరి మనకు యుఐఐసి అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు 300 ఉద్యోగాలకు క్లెరికల్ ఉద్యోగాలు, మనం యుఐఐసి అసిస్టెంట్ ఉద్యోగాలు అంటాం. మరి ఆల్రెడీ మనకు యుఐఐసిలో ఏఏఓ జాబ్స్ రావడం జరిగింది నోటిఫికేషన్, దానికి ఇప్పుడు ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతూ ఉంది. ఇదే సందర్భంలో మళ్ళీ మనకు యుఐఐసి నుంచి మనకు అసిస్టెంట్స్ జాబ్ రావడం జరిగింది. ఇది కూడా చాలా మంచి జాబ్. ఈ యొక్క వీడియోలో మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, క్వాలిఫికేషన్ ఏముంది, ఏజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. మరి యుఐఐసి అనేది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అనేది లిమిటెడ్ అనేది గవర్నమెంట్ అండి. దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడుందంటే చెన్నై ఉందన్నమాట. సో కాబట్టి ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్స్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఈజ్ ఎ లీడింగ్ పబ్లిక్ సెక్టర్, ఓకేనా? సో పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హోలీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇది గవర్నమెంట్ జాబ్స్ అనమాట, మీకు డౌట్స్ అనమాట, ఇది ప్రైవేట్ది ఏమనేసి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విత్ ఎ గ్రాస్ ప్రీమియం ఆఫ్ అబౌట్ 17,644 crores. ద కంపెనీ విత్ అరౌండ్ 85 ఇయర్స్ ఆఫ్ కమెండబుల్ సర్వీస్ ఇన్ ది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రిక్వైర్డ్ అసిస్టెంట్స్ ఫార్ ఇస్ ఆఫీస్ అక్రాస్ ద కంట్రీ. ఇక్కడ ఏమంటాయండి, నాన్ లైఫ్ మనకి ఇన్సూరెన్స్ 2 రకాలు ఉంటాయండి, ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్, ఒకటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. సో లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మేము ఎల్ఐసి చేసేది, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మరి మనకు బైకులకు, మన కార్లకు, తర్వాత లారీలకు, బస్సులకు చేసే ఇన్సూరెన్స్, మరి మనకు ఇండ్లకు చేసే ఇన్సూరెన్స్ అన్నీ కూడా దట్ ఈస్ కాల్డ్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. సో ది టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఈజ్ 300. సో మొత్తం 300 ఖాళీలకు గాను ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్, ఏదైనా డిగ్రీ అర్హత పొందిన ఏ అభ్యర్థిని అప్లై చేసుకోవచ్చు. బట్ అతనికి ఏజ్ ఎంత ఉండాలంటే 21 to 30 ఇయర్స్ ఉండాలండి, బట్ యాజ్ ఆన్ 30/9/2023. సో 30/9/2023 కల్లా ఆ యొక్క అభ్యర్థి డిగ్రీ పాస్ అయి ఉండాలి. మరియు అతనికి ఏజ్ కూడా 21 to 30 వరకు ఉండాలి, 21 to 30 వరకు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. అయితే మరి ఒక ఏజ్ అనేది ఓబీసీ వాళ్ళకైతే అప్ టు 33 వరకు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 35 ఇయర్స్ వరకు ఉంటుంది. అంటే వాళ్ళకి 3 ఏళ్ళ వయసు తల్లింపు ఉంటుంది ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీకి అయితే 5 ఏళ్ళ వయసు తల్లింపు ఉంటుంది అనమాట. మరి శాలరీ వచ్చేసి ఏమన్నారంటే ఇక్కడ 37,000 per month వస్తుంది. సో 37,000 per month శాలరీ వస్తుంది. దాంతోపాటుగా అయితే ఐబీఎన్ కూడా, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా 15th last date అండి, టుమారో ఇది లాస్ట్ డేట్. అక్కడ మనకు శాలరీ 1 lakh వస్తుంది పర్ మంత్, ఇక్కడ వచ్చేసి మనకు 37,000 వస్తుంది, అప్రాక్సిమేట్ 40,000. సో మంచి జాబ్, క్లెరికల్ ఉద్యోగం. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 16th December 2023 స్టార్ట్ అవుతుంది. మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది 15th 12th 2023 ఎండ్ అయిపోతే ఆ యొక్క నెక్స్ట్ డే ఇది మనకు స్టార్ట్ కాబోతూ ఉంది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే మనకు 6th of January 2023. సో జనవరి 6వ తేదీ నాడు మనకు ఇది ప్రక్రియ ముగుస్తుంది అనమాట. మరి దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, ఎస్ఎస్సీ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లెరికల్ ఉద్యోగాలు కానీ టర్నింగ్ పాయింట్ కొంచెం కడపనందు ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క 868-80-80-802కి మీరు కాల్ చేయండి, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఒక మంది. సో అయితే ఇంకా మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ప్రాసెస్ అంతా రాలేదు, ఎగ్జామ్స్ సిలబస్ ఏముంది, వాట్ ఇస్ ద ప్యాటర్న్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంది, ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే నేను మరొక వీడియో మీకు చేయడం జరుగుతుంది. సో దీనికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.